హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ చిగురు నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ చిగురు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము నాట్లు వేస్తున్న సందర్భంలో నేనే ఈ పొలాన్ని దున్నడం జరిగింది. ఎలా ఉంది, బాగుందా లేదా మీరు కామెంట్ రూపంలో తెలపగలరు. నేను ఎప్పుడో ఒకసారి మాత్రం అలా దున్నుతూ ఉంటాను. అయితే ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ కనబడుతున్నది మా ప్రణయ్, నా కుమారుడు. వీడికి అన్ని పనులు దాదాపుగా వచ్చేస్తాయి, చేస్తాడు ప్రతి పని దాదాపు చేస్తాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ మా కూతురు కూడా ఇక్కడ ఉన్నది. మా కూతురు వైష్ణవి. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా, ఇలా నాట్లు వేసే సమయంలో కూడా నేను ఖచ్చితంగా వాళ్ళని మా బావి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాను. కారణం ఏంటంటే, అయితే ఈ వీడియో ముఖ్యంగా నేను చేయడానికి గల కారణం ఏంటంటే, చిన్నపిల్లలకి వ్యవసాయ పనులు కూడా ఖచ్చితంగా మనకు సాధ్యమైనంత వరకు నేర్పిస్తేనే చాలా మంచిది. అలా మనం స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చి మళ్ళీ హోంవర్క్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకు ఒకే ఆలోచన చదవడం, స్కూల్కి వెళ్ళడం, ఇదే ఉంటుంది. అలా కాకుండా మైండ్ ఫ్రెష్గా, బాడీ మొత్తం ఫ్రీగా, అన్నీ బాగుండాలంటే ఇలా వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్తూ ఉండాలి. అలా తీసుకెళ్ళడం వల్ల వారికి వ్యవసాయం పైన, అక్కడ ఉన్నటువంటి పరిసరాల పైన ప్రతిదీ వారికి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. అలాగే మీరు పని చేస్తూ ఉంటే చేసే విధానం అనేది వీరికి తెలుస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఈ సిటీలో కానీ వివిధ ప్రాంతాల్లో మా వాడికి ఖచ్చితంగా చదువు నేర్పించాలి, లేకపోతే చదివే ఉండాలి, ఇదే ధ్యాస మీద ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే, వారు ఒకే వ్యవస్థలో, అంటే చదువుకొని ఒకే చదువు పైన ఉంటే ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం అనేది ఉంది, హెల్దీగా ఉండకపోవచ్చు. అయితే ఇలా వ్యవసాయం చేస్తే లేదా ఏదైనా బడి దగ్గర బావి దగ్గర తీసుకెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్తూ రావడం, అలా ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకు మైండ్ ఫ్రీగా ఫ్రెష్గా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పెద్దవారు ఏం చేస్తారంటే, ఇలాంటి అవకాశం లేక సిటీల్లో ఉన్నవారికి ఇలా చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ వారికి అవకాశం ఉండదు. మన దగ్గర ఇలాంటి అవకాశం ఉన్నా కూడా మన పిల్లల్ని మనం తీసుకెళ్ళాం. ఎందుకు అంటే వాడు చదువుకోవాలి, ఇలాంటివి చేస్తాడా చేయొద్దు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సిటీలో ఉన్న వారి పిల్లలకి సమయం లేక అవకాశం దొరకక వాళ్ళు ఇలా వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు, మా వాళ్ళు బాగా చదువుకోవాలి, బయటకి వస్తారా అని చెప్పి వీళ్ళు ఉన్న అవకాశాన్ని వీళ్ళు పోగొట్టుకుంటారు. అందుకే నేనేమంటానంటే, నా పిల్లల్ని నేను 100% స్కూల్ లేని వీళ్ళలో ఖచ్చితంగా బావి దగ్గరికి తీసుకెళ్తాను. ఇలాంటి పనులు వాళ్ళకి చేసుకోండి, మీరు ఆడుకోండి, ఏమైనా చేయండి అని చెప్పి పంపించేస్తా. అప్పుడు వీళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతారు. మా పాప చూస్తున్నారు కదా, ఆడుకుంటుంది. కొన్ని ఫెస్టివల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి అవకాశం లేక పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, బురద తయారు చేసుకొని అందులో దుంకడము, ఎగరడము, అదొక గేమ్లు పెట్టుకుంటారు. కానీ మనకి ఇక్కడ ప్రకృతి సిద్ధంగా మనకు లభించేటువంటి అవకాశం, వ్యవసాయం చేస్తున్నటువంటి ఈ బురద ఇవన్నిటిలో తిరగడం వల్ల ఈ కాలు జైలు మంచిగా ఆడడం, ఫ్రీగా అయిపోవడం, బాడీ మొత్తం ఫ్రీగా అయిపోవడం చాలా అంటే చాలా మంచి ఆరోగ్యపరమైనటువంటి మంచి అనేది ఎక్కువగా ఉంటుందనేది నా నమ్మకము. అందుకే వీళ్ళని తీసుకెళ్తూ ఉంటాను. చూస్తూ ఉన్నారు కదా, ఇక మా పాప ఆడుకుంటుంది, నారు కూడా మంచుతుంది. వాళ్ళందరికీ మా చందు అక్కడ చూడండి, అగో వాడికి అన్నీ తెలుసు. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్లో మిర్రలు, సారలు, ఎత్తులు, వంపులు ఇవన్నీ వాడికి తెలుసు. వాడే చేస్తున్నాడు చూడండి, అక్కడ కర్ర పట్టుకున్నాడు,
వాడంతట వాడి చేస్తున్నాడు. ఇక్కడ మా వాళ్ళందరూ ఇక్కడ నారు బీక్తూ ఉంటే మా బిడ్డ కూడా ఇక్కడ నారు బీక్తూ ఉంటుంది. అంటే వారికి నారు చల్లడం ఎలా వాళ్ళకి నేర్పించాను ఆల్రెడీ. నారు అలుకుడు చేయడం కూడా వాళ్ళకి తెలుసు. అలుకుడు చేయడం ఎలా, నారు ఎన్ని రోజులకు వస్తుంది, ఏం చేయాలి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. దీంతో పాటుగా వ్యవసాయంతో పాటుగా చదువులో కూడా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగే చేపల పెంపకంలో కూడా వారికి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళు నేను లేని సమయంలో మంచిగా వెళ్తారు, చేపదాన తీసుకుంటారు, చల్తూ ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా వాళ్ళకు నేను సాధ్యమైనంత వరకు చేయిస్తాను. అబ్బు మా పిల్లల్ని చేయించొద్దు, నేర్పద్దు, వాళ్ళు ఏమవుతారో, ఇడికొస్తే ఇదే అయిపోతుంది, చదువు రాదు అని చాలామంది అనుకుంటారు. అది మాత్రం అపోహనే. ఇలా వ్యవసాయ క్షేత్రాలకు వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు మైండ్ ఫ్రెష్ అయ్యి చదువు మీద ధ్వాస పెరుగుతుంది, ఆరోగ్యపరంగా ఉంటారు, మంచి ఆనందాన్ని పొందుతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి.